హాయ్ మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ప్యారిస్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఆ ప్యారిస్లో నా అనుభవం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో వ్లాగ్ అనేది నేను షూట్ చేశాను అన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోంచి మనకి దుబాయ్ దాకా ఫ్లైట్ ఉంది, మళ్ళీ దుబాయ్ టు ప్యారిస్ ఫ్లైట్ ఉందన్నమాట. మేమైతే ఫ్లైట్ అనేది తీసుకున్నాము. తర్వాత మనకి ఎప్పుడు తిన్నారో ఏంటో బిడ్డలు అని చెప్పేసి వెళ్ళగానే ఒక జ్యూసు ఫుడ్ అనేది పెట్టారు. మేము చూస్ చేసుకున్నది ఎయిర్లైన్స్ అయితే ఎమిరేట్స్ అన్నమాట. ఫ్లైట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ అయితే ఇదన్నమాట, పాస్తా. మనం తినే ఫుడ్ అయితే ఏది కాదు, చాక్లెట్ బన్ను సంథింగ్ ఇంకా అట్లా మొత్తం అంతా పెట్టారు. ఫుడ్ అయితే తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, నేనైతే కష్టంగా అనిపించింది. అండ్ 12 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే ప్యారిస్లో ల్యాండ్ అయ్యామన్నమాట. తర్వాత రోజు మార్నింగ్ ఈ హోటల్లో అనేది మేము తీసుకున్నాము. అండ్ కొంచెం గ్రాసరీస్ పాప ఉంది కాబట్టి దానికి పాలు ఇంకా బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏమన్నా దొరికిద్దామో అని చెప్పేసి నియర్ బై అని సెర్చ్ చేస్తే పక్క స్ట్రీట్లో ఏదో ఉంది అని చూపించింది. అట్లా నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ వచ్చేసరికి అది క్లోజ్ అయి ఉంది, కానీ ఎదురుగుంటా బ్రెడ్ షాప్ అనేది ఉంది. సో ఆ బ్రెడ్ షాప్కి వెళ్ళి అసలు ఏదో ఒకటి తీసుకుందాము, ఏదో ఒకటి ఉండాలి కదా తినటానికి అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఏదో రాసి ఉంది, మనకి ఏం అర్థం కాలేదు. ప్యారిస్ అంతా ఫ్రాన్స్ మాట్లాడతారన్నమాట. రకరకాల బ్రెడ్, రకరకాల కేక్స్, ఇన్ని రకాల బ్రెడ్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మన బ్రెడ్స్ లాగా అస్సలు లేదు. ఇంకా నాకు అన్నిటికన్నా అక్కడ ఒక బ్రెడ్ ఉంది మనకి కొంచెం సిమిలర్గా అనిపించింది అన్నమాట, అది తీసుకున్నాను. కాస్ట్ అయితే మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ చూసింది ఈ స్ట్రీట్ ప్యారిస్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ మేము వచ్చిన గ్రాసరీ స్టోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇది సమ్మర్ స్టార్టింగ్ కదా, మొత్తం అంతా లీవ్స్ అన్నీ ఇదయ్యాయి. హౌసెస్ మాత్రం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్యారిస్ అంటేనే బాగుంటుంది కదా, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలా అంటే చాలా నచ్చింది నాకు ప్యారిస్. అండ్ మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అన్నమాట, అందుకనే తీసుకున్నాము. ఇక్కడైతే ఏమీ లేవు, కానీ ఎయిర్పోర్ట్కి ఒక్కటే దగ్గరని మాత్రం మేము ఇది తీసుకున్నాము. అండ్ మాకు మిల్క్ కింద రెస్టారెంట్లా ఉంది, ఆ రెస్టారెంట్లో అడిగాము మేము పాపకి ఏమైనా పాలు దొరుకుతాయా అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు 2 యూరోస్ అని అన్నారు. 2 యూరోస్ ఏంటి, 100 ml 150 ml లేకపోతే ఎంత అని చెప్పేసి మన కరెన్సీలో 2 యూరోస్ అంటే అరౌండ్ 180 రూపీస్. సో ఎంతన్నా కానీ మనం తీసుకోక తప్పదు కదని చెప్పేసి తీసుకున్నాము. ఆయన సావుకవులు సల్లగా చెప్పినట్టు 2 యూరోలు తీసుకుని ఒక చిన్న మగ్గుకి, మనం కాఫీ తాగుతాం కదా ఆ కప్పుకి పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అబ్బా అసలు ఇంత ఎక్స్పెన్సివా అనిపించింది. ఇదిగో ఈ కప్పు పాలకి 2 యూరోస్ తీసుకున్నారు. అండ్ ఫ్లైట్లో ఇచ్చిన వాళ్ళది అది ఉంచుకున్నా, అది ప్లస్ సమ్ బ్రెడ్ ఇదే మేము బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాం అన్నమాట. ఆ బ్రెడ్ అయితే ఘోరంగా ఉంది, అసలు మనకు అలవాట్లేంది. మొత్తం ఈ ధాన్యాలు అంటారు కదా అవన్నీ వేస్ట్ చేసినట్టున్నారు, అస్సలు నాకు నచ్చలేదు. మళ్ళీ అటు సైడ్ వెళ్ళాం, చూడండి ఇది ఎంత బాగుందో. బ్రెడ్ తీసుకున్నాం కదా ఆ షాప్ అన్నమాట, ఆ ఎలిఫెంట్ కానీ బెలూన్స్ కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ కాళ్ళు ఇడ్చుకుంటూ ఆ గ్రాసరీ స్టోర్ ఏమన్నా ఓపెన్ అయి ఉంటుందా అని చూసి వస్తే అప్పటికే అది క్లోజ్ అయి ఉంది. ఇంకేం చేస్తాము, మధ్యాహ్నం లంచ్ టైం అన్నమాట మేము వచ్చింది, అప్పటికి క్లోజ్ ఉంది అది. సరే మళ్ళీ ఆ బ్రెడ్ షాప్లోనే ఏదైనా తీసుకుని వెళ్దామని అటు చూసాము. ఇక్కడే ఒక చర్చ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కెమెరాలో మనకి కొంచెం లైటింగ్ తక్కువ వచ్చి సరిగ్గా కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది డైరెక్ట్గా చూడడానికి. అండ్ ఇంకా అక్కడ దేవుళ్ళకి ఒక బ్లూ కోట్ వేసుకుని ఒక ఇండియన్ కనిపించారు. తెలుగు ఏ లాంగ్వేజ్ అన్నా తెలీదు, ఇండియన్. హెల్ప్ చేస్తారు కదా, ఇంకెక్కడైనా గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయిగా ఏమో అని అడుగుదామని చెప్పి నేను ఇంకా అట్నుంచి అంటే ఉన్నాయో లేవో తెలుసుకోలేము. కానీ ఆయన తెలుగు ఆయన కాదు, మలయాళం, మనకు మలయాళం రాదు వాళ్ళకి తెలుగు రాదు. సో ఇక్కడ ఏమి లేవని చెప్పారు ఇంగ్లీష్లో. సో అట్లానే నడుచుకుంటూ మళ్ళీ వెళ్తున్నాము. సరే చర్చ్ అయితేనేంటి, క్లాక్ టవర్ అయితేనే, జనాలు ఎవరు లేరు, ఎందుకు వచ్చింది, చేసేది ఏమి లేక ఇంకా రోజంతా బ్రెడ్ అట్లా తినేసి పిజ్జా షాప్ కన్నా 20 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఉంది. సో ఈ రోజంతా ఇంకా రూమ్ తీసుకొని
ఇంకా రేపొద్దున్న ఇంకా సైట్ వ్యూకి కానీ ఇంకా సిటీ టూర్కి కానీ అట్లా వెళ్దామని చెప్పేసి మళ్ళీ నడుచుకుంటూ రూమ్కి వచ్చి ఇంకా ఆ డే అంతా రెస్ట్ తీసుకున్నాము. నేను డే 2 వ్లాగ్లో మొత్తం ప్యారిస్ ఈఫిల్ టవర్ అన్నీ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.